రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 45వ వార్డులో ఈ గాదిరెడ్డి ఇంద్రానగర్ ఏరియాలో రాజీవ్ గాంధీ నగర్ శ్రీలంక ఈ అమ్మవారి గుడి ఒక 5-6 సంవత్సరాలుగా కడదాం 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 అని చెప్పి అలాగా స్లాబ్ వేసి వదిలేస్తే దానికి సంబంధించిన ఈ ఈ ప్రజలందరూ ఈ గుడి ఇలాగే ఛానల్ నుంచి పెండింగ్గా ఉన్నదని చెప్పి ఓ రోజు ఆదిరెడ్డి వాసు గారు వార్డులో ప్రకటనకు వస్తే దాన్ని మీరే ఏదో ఒకటి చేయాలని ఆయనకి చెప్తే సరే అండి అయితేనే అని చెప్పి అమ్మవారి విగ్రహానికి కానీ ఇక్కడ అమ్మవారికి అయిన అన్నదాన ఖర్చు కానీ ఇవన్నీ ఆయన భరించి ఇక్కడ వామాలు శాశ్వతంగా 1500 మందికి అన్నదాన కార్యక్రమం అవి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు యూత్ అందరూ సహకారంతో ఈ గుడిని ఇంకా అభివృద్ధి చెందాలని అలాగే ఈ ఏరియా ఇంకా చాలా పనులు ఉన్నాయి దీంట్లో శ్రీలంకలో దాన్ని కూడా చాలా అభివృద్ధి చెందాలని చెప్పి వాసు గారి ద్వారా మేము ఇంకా ఎన్నో పనులు చేయించుకోవాలని చెప్పి ఆశిస్తూ కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం సిటీ 45వ వార్డులో రాజీవ్ గాంధీ నగర్ శ్రీలంకగా పిలుచుకోబడుతుంది. అందరూ కూడా దిగువ మధ్యతరగతి వారు ఆధ్యాత్మికంగా ఆలోచించి వారికి ఉన్న ఏదైతే స్థలం ఉందో ఒక మంచి దేవాలయాన్ని కట్టి ఇవ్వమని నన్ను అలాగే ఎక్స్ కార్పొరేటర్గా అలాగే తెలుగుదేశం పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యిల రావణ గారికి విజ్ఞప్తి చేయగా పూనుకొని మరి సరైన ముహూర్తం లేకపోవడం వల్ల సుమారు విగ్రహం పెట్టే 5-6 నెలలు అయ్యింది. మరి ఈరోజు మంచి రోజు అవడం వల్ల భక్తి శ్రద్ధలతోటి ఏదైతే ఒక దేవాలయాన్ని మొదలు పెట్టుకుంటామో శాస్త్రీయంగా పంతులు గారి యొక్క సహకారంతో మంచిగా ఈ రోజున ప్రారంభించుకోవడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సుమారు 1500 మందికి భోజనాలు కూడా ఈ శ్రీలంక ఆర్ఎంబి కాలనీ కంపోస్ట్ యార్డ్ ఎదుర్కొంటా ఇందిరానగర్ గాదిరెడ్డి నగర్ నుంచి సుమారు ఆనంద నగర్ 1500 మంది భక్తులందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పరచుకోవడం కూడా జరిగింది. ఏవైనా ఒక శుభ పరిణామం. ఇక్కడున్న యువత అందరూ కూడా ఆధ్యాత్మికంగా ఆలోచించి ఏ విధంగా అయితే మా యొక్క సహకారం తీసుకొని వారి యొక్క ప్రాంతానికి అవసరమైన గుడిని అభివృద్ధి చేసుకున్నారో నాయకుల ఒక సహకారంతో అదే రీతిలో వాళ్ళ యొక్క ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తా ఉన్నాం.